మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ అవకతవకల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి। గతంలో మహబూబ్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అధికారులు అందిన కాడికి దండుకొని ఇళ్ల పట్టాలు అమ్ముకున్నట్లు తెలుస్తోంది। మరోపక్క పట్టాలు ఇస్తామని కొందరి నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని బాధితులు చెబుతున్నారు। ఈ అక్రమ దందా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది। దీనికి సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ అహ్మద్ అందిస్తారు। पालमूर जिला केन्द्र में डबल बेड्रूम अक्रमाई अधिकार डबल बेड्रूम कोसम डबुल बैठक वच्ची तमक जरूरी अन्यानी चुप्त मन तो बाधि वारो माटे प्रयत्न चाहम अना जरूरी अन्यायमेंटी अधिकार डबूलो एंत नष्ट अनाखर की डबल बेड्रूम का मूल लक्ष रूपये दीकना पार्थ सारथी एम आरओ गार बैठक की शरद गार मुफ वेल दीकटा अब शरते उ आरग मन क्रांति कुमार गौडे पटा इच्छी मूल लक्ष रूपये दीकम जरिंदना दीटपल इतर हिरापेट इच्छर आम कन्वीन आम इन स्थाक अदे प्लेस उपड़ी वील्लू मूड लक्षल याब रूपये दीको इच्छरना मूलाल गुटकी तरवा कुटलाते दीटपल की इच्छर वीलू विधा वालू पैसल दीको इप्ड नलगर बाध्यत वालू अड़ते बेदरी काल तप एम पर्व पदे फोन बेदरी इवे जरूत लास्ट को चंपता वरुक वा रात्रि पन्न गंटक ना इंट दाड़ी जरिंदन वीआरए राजु मन नरसिंह गार आर इप्ड चैतन्य गौड़ चैतन्यौड़ गारी रू लक्ष याबे रूपये ना सवत नैनी जरिंदना द्वारा इप्ड वर के पटा एन डबूल फस्ट पद मंदरना दर मूड मूड लक्षल दीकोर वालू मुफ लक्ष रूपये अब मुटनाई जगह अन्यायमेंटी दर सर जीत द्वारा पंप डबूल मूल लक्ष रूपये एम आरओ गार पर्चार गार इंटेल्लीचा डबुल वस्तुदानी आश तो डबुल सर होटल पे इप्ड वे फस्ट इंट लेटी होटल पे पनी वेटे वो सर एट पैस्थित एटे ईद संवर गंटे निद्र लेने नम्मं सर తిండి తినాలంటే కూడా అది నోటి కాటి కొతలే సార్ అన్నం ఇల్లు ఉండాలి। మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఈ డబుల్ బెడ్ రూమ్ అక్రమాలపై ఏ రకమైనటువంటి విచారణ జరగాలి? నష్టపోయినటువంటి బాధితుల్ని వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలంటారు? ఫస్ట్ ఆ పని చేసిన ఎమ్మార్ఓ గాని ఆర్ఎల్ గాని ఆఫీసర్లని మొత్తం సంబంధిత ఆఫీసర్లని ఫస్ట్ సస్పెండ్ చేయాలి। ఫస్ట్ సస్పెండ్ చేసి వాళ్ళ మీద కులంగ సిబిఐ ఎంక్వైరీ చేయాలి। చేస్తే చాలా వీళ్ళు వీళ్ళు ఒకరే కాదు చాలా మంది బాధితున్నారు। ఇప్పుడు వీళ్ళ ఒక్క విషయం చెప్తాను నేను ఇక్కడ ఒక్క ఆమెకి మూడు పట్టాలు ఇచ్చారుండి। ఇక్కడ మూడు పట్టాలు ఇదొక పట్ట ఇదొక పట్ట అండి మూడు పట్టాలు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు ఇది। సో మొత్తం మీద మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివార్లలో డబుల్ బెడ్ రూమ్ల పంపిణీ విషయంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు చేతివాటం ప్రదర్శించారు। ఒక్కో ఇంటికి 3 లక్షల నుంచి ఒక ప్రాంతాన్ని బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసి ఆ లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం జరిగింది। దాంతో పాటు చాలా మంది లబ్ధిదారులకు 1 2 3 పట్టాలు కూడా మంజూరు చేసినటువంటి ఘటనలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నాయి। ఆ లబ్ధి పొందినటువంటి అధికారులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రజా సంఘాలు అదే విధంగా బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది।